రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు, నేను కోరుకున్నాను. తప్పు చేసే చంద్రబాబు నాయుడుకి శిక్ష వేయండి, తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి. ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అన్కోకి తెలియజేయమని భగవంతుడిని కోరుకోవడం జరిగింది. కరెక్ట్గా సాక్ష్యాధారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళటం మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఈరోజు ఆయనకి స్నేహ బ్యారెక్లో ప్రత్యేక గది ఇవ్వటం జరిగింది. అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్, ఖైదీ నంబర్ 7691 అని ఒక నెంబర్ని కేటాయించడం జరిగింది. అండ్ సీసీ కెమెరాలు పెట్టారు, కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించడం జరిగింది. అయినా కూడా ఈరోజు బయట ఆయన కొడుకు కానీ అచ్చెన్నాయుడు కానీ వాళ్ళ గగ్గోలు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే జనాలకి నవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, ఎంతమందిని జైళ్ళకు పంపించాడు, ఎంతమందిని పైకి పంపించాడు, ఎంతమందిని తన అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా భయపెట్టుకున్నాడో మనం అందరం కూడా చూసాం. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జైలుకు వెళ్తే అది ఏదో కక్ష సాధింపు చర్య, అది అక్రమ కేసు అంటారు. ఇది అక్రమ కేసు కాదు, అడ్డంగా దొరికిపోయిన కేసు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు సంబంధించింది, యువత బాగా గమనించాల్సిన విషయం. ఈరోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. అక్కడ అంతా కూడా చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్ని నేర్పించి చక్కటి ఉద్యోగ అవకాశాలని కల్పించాల్సింది పోయి ఈరోజు అడ్డదిడ్డంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని క్రియేట్ చేసుకొని ఈరోజు దాదాపుగా 241 కోట్ల రూపాయలు అప్పనంగా దోచేసిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోతే దాన్ని అక్రమ కేసు ఎలా అంటారని నేను అడుగుతున్నాను. బాబు వస్తే జాబ్ వస్తుందని 2014లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి. 2024లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను.